చిన్న మనం పెద్ద పక్షులు చిన్న పెట్టిన వారికి అన్నీ కనీసం మీరు 8 గంటలు కూడా పక్కకుంటే ఇక్కడ సూత్ర పూజ చేస్తా తులసి పూజల తర్వాత అక్షింద రేపు కానీ భక్తమంజం భుజం దృశ్య పురమంగళ మాంగళ్య శివే సర్వాధిపతికే పురణ్యతయంబకే గౌరీ నారాయణి నమస్తే. స్వామి వారి వివాహ వేడుకల్లో భాగంగా సూత్ర పూజ జరుగుతుంది, జ్ఞాన సూత్ర పూజ కాబట్టి భక్తులను కూడా వీక్షించండి. భోజన భయాన్ని ఆహారాన్ని తులసి గంధాన్ ధార్యాన్ని అక్షరేహే పుష్ప భజరామి ఓం దుర్గాయు నమః ఓం శివాయు నమః ఓ మహాలక్ష్మి నమః ఓ మహాగౌరీ నమః ఓం చండికాయు నమః ఓ భవకేశి నమః ఓం శాంకరి నమః ఓం సాంభవ్య నమః ఓం ప్రకృతి నమః ఉత్తే నమః శుద్ధాయ నమః సహాయ నమః సుధాయ నమః ధన్యాయ గౌరీ నారాయణి నమస్తే మహాగణేష విద్మహ కన్నాలక్ష్మి దేవరాజ. సూత్రాన్ని కనపరచండి. ఓం సర్వమంగళ సర్వాధిపతి కేసరిని వాయించండి. ప్రబంధే రాజావరుణ ప్రబంధే బృహస్పతి ఆ
కానీ మంచిది అది కొడుకు బాగుంటుందా? బాబురావు గారు దాన్ని ఇస్తావయ్యా. పచ్చన్ని తాంబూలం తెచ్చే సీతమ్మ హారతి మీరి వరమ్మ. శ్రీరాముడు భ్రంశిన సీతమాయమ్మ హారతి మీరి వరమ్మ. అందరూ హాతికన్న కట్టుకొని స్వామివారిని మనసులో ధ్యానం చేసుకొని మీ కుడితే నుంచి అన్ని దగ్గర ప్రదక్షిణ చేయండి. అక్కడ స్వామివారి ముందు నిలబడి జానికాంత పాపాలయ జన్మాంతరాకులని పాతాలను వస్తుంది దక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రిహణ్యాం గభయా దేవ శరణాగత వత్సల మమ్మ అనుకుంటే మంచిగా గ్రహదోషాలు అన్ని పోవాలని ఈ కళ్యాణ మహత్వంలో భాగంగా గ్రహదోషాలు శతదోషాలు అవంటి అన్ని పోవాలని చెప్పేసి నమస్కారం చేసుకొని